డాడీ. ఒరే అభి, నువ్వు రేపు లీవ్ పెట్టు. ఎందుకు డాడీ? ఏ చెప్తే కానీ పెట్టవా? డాడీ, మీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. రేపు మాట్లాడదాం. అమ్మా, రేపు ఎక్కడికి వెళ్ళాలి? ఏమోరా, నాకేం తెలుసు. అమ్మా, నీకు తెలియకుండా ఉంటుందా? ఏమోరా, మీ నాన్నగారు అన్ని విషయాలు నాకు చెప్తారా ఏంటి? అమ్మా ఆగు. అమ్మా ప్రగతి. వీరి. నమస్కారం అండి. వెళ్ళి అమ్మాయిని తీసుకురామ్మా. సరే అన్నయ్య. అమ్మాయి ఏంటి, పెళ్లి చూపులా? అవునరా, పెళ్లి చూపులే. నోరు మూసుకుని కూర్చో. అమ్మాయి ఫాదరు ఇంట్లో లేరా? ఆడిటింగ్ ఉందని అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళారు. నన్ను అడ్డంగా బుక్ చేస్తారుగా. కీప్ క్వైట్. చూడమ్మా, ఆ అబ్బాయి ఎలాగైనా ఉండని, నా మాట విను. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకో. పదమ్మా రా, వెళ్దాం. వీడింటి ఇలా తగులుకున్నాడు. ఒప్పుకోలేదని ఇంటిలో బాధ్యం తీసుకొచ్చి పంచాయతీ పెడతాడా? హైదాత్రి ఇవ్వమ్మా. వద్దమ్మా, గతికితే అతకదండి. నిజమా, కుర్చీలో పడ్డ ఇలా గట్టున పడ్డట్టు నాకేంటి ఇంత మంచి అవకాశం వచ్చింది. అయ్యి, ఎలాగైనా సరే వదిలిపెట్టు నాన్న. థ్యాంక్స్. ఈ అబ్బాయి నీకు ముందే తెలుసామా? మేమంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మేము మంచి కొలీగ్స్. ఏరా, ఇంతకీ అమ్మాయి నచ్చిందా? అబ్బా, ఇంకేంటండి? ఇది కూర్చోండి. అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకేం? ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే వదిన గారు, మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తామండి. సరే, నేను కబుర్ చేస్తాలండి. బయలుదేరదామండి. పద బాయ్ దాత్రి. పురే ఎదవ. అమ్మా దాత్రి. నా జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే అది అతన్ని కలవడం మాత్రమే అనుకున్నానే. కానీ ప్రయత్నం చేసి కూడా ఓడిపోయానా? చిచి, ఎందుకు అలా అనుకుంటావే? ఆ దేవుడు నీకు తనకు రాసి పెట్టలేదేమోని. చూడమ్మా, కొన్ని ప్రయత్నించకుండానే జరిగిపోతాయి, కొన్ని ఎంత ప్రయత్నించినా జరగవు. అలా అని అది ప్రయత్నలోపం కాదమ్మా, అది దైవ నిర్ణయం. చూడు తల్లి, ఏ తండ్రి ఆతృతగా తన గుండెల మీద భారాన్ని దించుకోవాలనుకోడు? ఆ అబ్బాయి చాలా మంచివాడు, యోగ్యుడు, పైగా నువ్వు అంటే చాలా ఇష్టపడుతున్నట్టు తెలిసింది, అందుకే ఒప్పుకున్నాను. ఇంతకంటే నేను చెప్పేదేం లేదు. అలాగని నీ ఇష్టాన్ని కాదనే ధైర్యం కూడా నాకు లేదురా. ఎందుకంటే నేను సగటు ఆడపిల్ల తండ్రినమ్మా, సగటు ఆడపిల్ల తండ్రిని.